హ్యాట్రిక్ విజేతగా మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతుందన్నారు కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య మంత్రి గంగుల కృషి పట్టుదలతో నియోజకవర్గం సస్యశామలమైందన్నారు కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి నుంచి చాకుంట రోడ్డు నిర్మాణం కొరకు కోటి తొంభై ఐదు లక్షలు చామనపల్లి నుంచి బహదూర్ ఖాన్పేట రోడ్డు నిర్మాణం కోసం ఎనభై ఎనిమిది లక్షలు మొత్తం రెండు కోట్ల ఎనభై మూడు లక్షల నిధులను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ చామనపల్లి బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలను నిర్వహించారు రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి గంగుల హయాంలో కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ఇప్పటికే గ్రామంలోని కనెక్టివిటీ రోడ్లు పూర్తయ్యాయని డెబ్భై శాతం ఇంటర్నల్ రోడ్లు కూడా పూర్తవుతాయన్నారు త్వరలోనే మిగతా రోడ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ లోపల అభివృద్ధి అనేటువంటిది గణనీయంగా జరుగుతూ సంపద సృష్టించడం సంపద ఏంటంటే అందరికీ అందే విధంగా చేయడం అటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మాదిరిగా చూసుకున్నట్టయితే మరి గంగుల కమలాకర్ గారి నియోజకవర్గం లోపల మూడు సార్ల హ్యాట్రిక్ గెలవడమే కాకుండా వారి యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల లోపల తీర్చిదిద్దడమే కాకుండా మరి నియోజకవర్గం లోపల ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయి లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి మా చావనపల్లి గ్రామానికి చెందిన చావనపల్లి టూ చాకుంటా రోడ్డుకు ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అదే మాదిరిగా చావనపల్లి టు బాద్రకాంత్పేట రోడ్డుకు ఎనభై ఎనిమిది లక్షలు మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరుతోని మొత్తం గ్రామం లోపల ఉండే కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా పూర్తి కావడం జరుగుతుంది మండలానికి వచ్చినట్టయితే పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలతోని రూరల్ మండలం లోపల అన్ని రోడ్లకు కూడా కేటాయించడం జరిగింది మా చావనపల్లి గ్రామానికి చావనపల్లి టు సాకుంటకు ఒక కోటి తొంభై నాలుగు లక్షలు కేటాయించడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉన్నది మన చావనపల్ టు బాద్రకానపేట రోడ్డు సుత ఎనభై ఎనిమిది లక్షలు కేటాయించడం జరిగింది గౌరవ మంత్రి వాళ్ళు మా ఊరును ఆయన ఎంత అంటే ఆయనకు మా ఊరు అంటే బాగా ప్రేమ అదే దత్తత తీసుకున్నట్టు మా ఊరికి అన్ని రోడ్లను సూత పెట్టడం జరిగింది మాకు అన్ని కంప్లీట్ అయినాయి మేము గంగుల కమలాకర్ గారికి ఎంతో రుణపడి ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తాము